मैं घरे जाता నేను ఈ గ్రామంలో హరితహారం పెట్టాలని ప్రతి ఇంటి ఇంటికి ఆరు మొక్కలు ఐదు మొక్కలు కొన్ని పళ్ళ మొక్కలు ఇచ్చాను కొన్ని వేరే పెంచుకునే మొక్కలు ఇచ్చాను కొన్ని శ్రీ తులసి మొక్కలు ఇచ్చాను ఈ అన్ని మొక్కలు మన గ్రామంలో అన్ని విధంగా మొక్కలు ఉండాలని ప్రతి ఇంటి ఇంటికి మొక్కలు ఇవ్వడం జరిగింది ఆ మొక్కలు గనుక వాళ్ళు మనక పెంచకపోతే ఒక మొక్కకు 500 రూపాయలు వాళ్ళకు జుర్మానా ఇస్తానని వాళ్ళకు ఆ ప్రకారంగా ప్రతి వాళ్ళ ఇంటి ఇంటికి తిరిగి చెప్పడం జరిగింది చెట్ల విషయంలో మాత్రం ఏ గ్రామ పంచాయతీలో జరగని విధంగా హరితార విషయంలో ముందంజలు ఉండి సర్పంచ్ గారు అన్ని వీధుల్లో అన్ని బజార్లలో మా మూడు తండాలు ఉన్నాయి ఇక్కడ సుమారు 1500 మొక్కలు పెట్టి వాటిని ట్రీ గార్డ్ పెట్టి సంరక్షణ ఇచ్చి మేము మా పల్లెటూరు జనాలు ఎవరు లేకముందు వారు ప్రతి వీధిలో తిరుగుకుంటూ చెట్లను రక్షించడంలో వారు ముందంజలు ఉండి మామిడి మొక్కలు కొట్టిచారు అవి కూడా వేసుకున్నాం బాగు చేసుకుంటున్నాం మొక్కలు 5-5 మొక్కలు ఇంటికింటికి ఇచ్చిండు 10-10 మొక్కలు ఇచ్చారు అవి కూడా వేసుకుంటున్నాం చెత్త లేకుండా చేసుకున్నాం మంచిగా పెంచుకుంటున్నాం వాటి వల్ల మాకు మంచిగా ఉంది ఈ 2020లో కూడా మన రీసెంట్గా ఆంధ్ర ప్రదేశ్ సార్ కడియం నర్సరీ నుంచి కూడా మీకు కొన్న కార్పస్ మొక్కలు తెచ్చాం సార్ ఆ మొక్కలు కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొన్ని గ్యాప్లలో పెట్టేసాం సార్ దానివల్ల ఏంటంటే మొక్కల విషయంలో కూడా సార్ మేము జాగ్రత్త వహిస్తున్నాం సార్